రైతుల కోసం ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది ఏపీ క్యాబినెట్ భేటీ తర్వాత. ఎందుకంటే ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చిందో, అమరావతి రాజధానులు ఎప్పుడే రాజధానికి సంబంధించి అక్కడే ఏర్పాటు చేయాలి పూర్తి రాజధాని అని చెప్పి అక్కడ రైతులు ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో, ఆ రైతులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందో, అప్పటి నుంచి మూడు రాజధానుల అంశం రోజు రోజుకి వేడి పుట్టిస్తూ వచ్చింది. ఇదే టైంలో రైతుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాని మీదే ఆ ఉద్యమానికి సంబంధించి ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన. ఇదే టైంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగిందో, ఆ సమావేశం పూర్తయిన తర్వాత ఆ భేటీలో ప్రధానంగా రైతుల గురించే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఆ కీలక నిర్ణయాల్లో కొన్ని మనం ప్రస్తావించుకుంటే కనుక, మొత్తం ఏపీ క్యాబినెట్ సమావేశంలో 4 బిల్లులకు ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ క్యాబినెట్ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చాయి. అందులో రైతుల వినతులు, రైతుల అభ్యంతరాలు, రైతుల డిమాండ్లు అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన క్యాబినెట్ దాని మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఒక 4 బిల్లులను ఆమోదం తెలపడం జరిగింది. అయితే హైపవర్ కమిటీ నివేదికకు కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే టైంలో మొత్తం 11,000 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో, భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఒక మెరుగైన ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అలాగే ఆ ప్యాకేజీకి సంబంధించి క్యాబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద మొత్తం మంత్రివర్గం మొత్తం చర్చలు జరిపింది. ఆ సాధ్యాసాధ్యాలను కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంచారు. అదే టైంలో సిఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడం, అలాగే పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం, అలాగే కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇదే టైంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తిగా అమరావతిలోనే 3 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఎందుకంటే ఇంతకుముందు వేసవి సమావేశాలు వైజాగ్లోను, మిగిలిన 2 ఇక్కడ ఎలా అనుకున్నారు, ఇప్పుడు అలాగే ఏం లేకుండా 3 సమావేశాలు జరిగే సమావేశాలన్నీ కూడా అమరావతిలోనే నిర్వహించాలి. అంతేకాకుండా విశాఖలోనే సచివాలయం ఏర్పాటు చేసి హెచ్ఓడి కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేయాలి పూర్తిగా అనేది క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం. అయితే పులివెందుల అర్బన్ అథారిటీ డెవలప్మెంట్కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖ, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. దీంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. 4 ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం క్యాబినెట్ భేటీలో ప్రధాన అంటే కీలక అంశాలు. ఎప్పుడైతే ఈ 4 బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపేసిందో, రాజధాని మీద ఒక స్పష్టత వచ్చేసింది. కాకపోతే కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే, 4 రాజధానుల అనే ప్రచారానికి చెక్ పెట్టి 3 రాజధానులు అనే దాన్ని ఫైనల్ చేశారు. ఎందుకంటే కర్నూలు అలాగే తిరుపతి అక్కడక్కడి నుంచి కూడా చాలా వ్యతిరేకతలు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి ముందు ఏదైతే అనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభిప్రాయం అయితే వ్యక్తం చేశారో అదే ఫైనల్ అయింది. అయితే అసెంబ్లీ సంబంధించి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, మొదట్లో జీఎన్ రావు కమిటీలో వేసవి అసెంబ్లీ సమావేశాలను విశాఖలో జరిపితే బాగుంటుందని అన్నారు. కాకపోతే ఇప్పుడు పూర్తిగా అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు, 3 అసెంబ్లీ సమావేశాలు, వేసవి సమావేశాలు, శీతాకాల సమావేశాలు, అలాగే వర్షాకాల సమావేశాలు, ఈ 3 కూడా అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరగబోతున్నాయి. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా అసెంబ్లీలో ఎలా ఏం జరుగుద్ది, ఏంటి 2 రోజులు ఎలాంటి ఉత్కంఠ నడుస్తుంది అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.